మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రించుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఎదగాలి అన్న ఆశ ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆత్మీకముగా ఎదగాలన్న ఆశ, నేను క్రీస్తుకు సమీపస్థుడుగా సమీపస్థురాలుగా నేను తీర్చబడాలి అన్న ఆశ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవునికి సమీపస్థులుగా తీర్చబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒకరికి సహాయం చేస్తాడు. అంటే ఈ ఉదయకాల శ్రమలో అదే ఆశతో దేవుని సన్నిధానంలో మనం కూర్చొని, లార్డ్ స్పీక్ టు మీ, నీవు నాతో మాట్లాడు, నేను నీకు సమీపస్థుడిగా తీర్చబడాలని ఆశిస్తున్నాను, నేను నీకు దగ్గర అవ్వాలని ఆశిస్తున్నాను, నీ దర్శనాన్ని సంపూర్ణంగా పొందుకోవాలని ఆశిస్తున్నాను, నీ గురించి మరి ఎక్కువగా తెలుసుకొని మీ అడుగుజాడలో నడవడానికి కావలసిన కృపను నాకు దయచేయమని ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క సన్నిధానంలో ఆదికాండము 13 అధ్యాయానికి మన శ్రద్ధను మనం తీసుకొని వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. యాక్చువల్గా నిన్న రాత్రి నేనేమనుకున్నానంటే 13, 14, 15, 16 అధ్యాయాలు ఒక్కసారిగా చెప్పుకొని వెళ్ళిపోయి 17 అధ్యాయంలోని జంప్ అయిపోదామని నేను శ్రద్ధపడిపోయాను. ఉదయకాల సమయంలో నేను బైబిల్ చదువుతూ రాయడం ప్రారంభించినప్పుడు 13 అధ్యాయంలోని అద్భుతకరమైన మాటల్ని, సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఉంచినప్పుడు ఆ 18 వచనాల్లోనే నేను ఉండిపోవలసి వచ్చింది. ఎందుకో తెలుసా, దేవుని యొక్క ఆలోచన కాక నా సొంత ఆలోచన చెప్పడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే దేవుని యొక్క ప్రతినిధిగా దేవుడు నన్ను నిలబెట్టుకుంటున్నాడు కనుక ఆయన స్వరాన్ని, ఆయన ఆలోచనలను మీకు ఇష్టమున్నా మీకు ఇష్టము లేకపోయినా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక అది చెప్పి తీరాలి అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరానికి లోబడి మరలా ఈ ఉదయకాల సమయంలో 13 అధ్యాయానికి మాత్రమే నా మాటల్ని, లేక మన ధ్యానాన్ని మనం కలిసి ధ్యానిస్తే మంచిదని ధ్యాని అనుకొని ఈ యొక్క 13 అధ్యాయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీ ముందుంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 2 ప్రత్యేకమైన టైటిల్స్ని ఈ యొక్క అధ్యాయానికి ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను. 1, సెపరేషన్ విత్ గుడ్ అండర్స్టాండింగ్ ఫర్ బెటర్ రిలేషన్షిప్. లోతు, అబ్రాము ప్రత్యేకించబడినది ఒక మంచి ఆలోచనతో, అండర్స్టాండింగ్తో, ఒక మంచి గ్రహింపుతో వారు విడిపోయారు. తద్వారా వారి సత్సంబంధాలు స్థిరముగా ఉండడాలి. 2వ టైటిల్ మరలా నేను చదువుతుండగా ఏం జ్ఞాపకం చేసుకున్నానంటే హౌ టు హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్. జీవితములో, కుటుంబములో కాన్ఫ్లిక్ట్స్, విభేదాలు కలిగినప్పుడు దాన్ని ఏ రీతిగా మనము పరిష్కరించుకోవచ్చు అని ఈ 13వ అధ్యాయం మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థనతో ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆలోచన మనం నేర్చుకుందాం. 12వ అధ్యాయము పోయిన ఆదివారం 10వ వచనం నుండి 20వ వచనం వరకు మనం నేర్చుకున్నప్పుడు అబ్రాము తన సొంత ఆలోచన ప్రకారంగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. సారమ్మతో అబద్ధం చెప్పించాడు. ఫరో ఇంటికి సారమ్మ తీసుకొని వెళ్ళబడ్డాది. దేవుడు ఫరో కుటుంబస్తులను చర్మ వ్యాధితో బాధ పెట్టినప్పుడు ఏమైంది, ఫరో తన యొక్క తప్పును గుర్తెరిగి మరలా తన భార్యను తనకు అప్పగించేశాడు. ఇప్పుడు 13వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నేగాబునకు తిరిగి వచ్చేస్తాడు. ఎవరితో తీసుకొని వస్తున్నాడని బైబిల్ చాలా చక్కగా జ్ఞాపకం చేస్తుందంటే అబ్రాముకు కలిగిన సమస్తమును అన్న మాట కొంచెం లోతుగా నేర్చుకోవాల్సిన అవసరత లేకపోయినప్పుడు కూడా తన ఆ నెక్స్ట్ మాట ప్రత్యేకముగా పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. ఏంటో తెలుసా, తన భార్యను. ఇలా ఉదయకాల సమయంలో నా మాట్లాడించిన దేవుని సంగమా, మేబీ ఒక 1 నెల దినాలు, మేబీ ఒక 40 దినాలు, మేబీ ఒక 60 దినాలు, 2 నెలల పాటు ఈ సారా ఎక్కడ ఉందంటే ఫరో యొక్క ఇంటిలో ఉంది. దేవుని చేత మొత్తబడిన ఫరో తిరిగి తన భార్యను అబ్రాముకు అప్పగించినప్పుడు అబ్రాము ఏం చేయలేదు,
అనుమానించలేదు. ఎందుచేతనంటే నేటి లోక కుటుంబాల్లో, ఈవెన్ క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువ సైతాను ఎక్కడ కొట్టుకుందంటే అనుమానం. నా భర్త ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, నా భార్య ఎవరిని చూస్తుంది. దుష్టుడకు అపవాది అనేకమైన రీతుల్లో అనుమానం అనే పిశాసిని తీసుకొని వచ్చి అనేకమైన జీవితాలని పాడు చేస్తూనే ఉన్నాడు. ఈ మాటని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు కనుక నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి క్రైస్తవ కుటుంబములో భార్య భర్తల మధ్య నమ్మకం అన్నది ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబం మధ్యలో శాంతి సమాధానాలు ఉంటాయి. మీ భార్య భర్తల మధ్య అనుమానపు పిశాసు ఉండడం బట్టి మీకు ఒకరినొకరంటే ఇష్టము లేక, ఒకరినొకరంటే ద్వేషము ద్వేషముతో, ఒకరికంటే కుటుంబములో శాంతి సమాధానము లేకుండా జీవిస్తున్నారన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబ సమస్యకు కారణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. జీవితాన్ని సరిచేసుకుందాం. ఆ నమ్మకం లేకపోతే నీ వివాహం చేసుకోకుండా ఉండవలసింది. కానీ వివాహం చేసుకున్నావు గనుక యు నీడ్ టు స్టార్ట్ డెవలపింగ్ ద ట్రస్ట్ ఇన్ యువర్ లైఫ్ పార్ట్నర్. నీ జీవిత భాగస్వామి మీద నీకు తప్పక నమ్మకం అన్నది ఉండాలి. అగైన్, తల్లిదండ్రులు తమ బిడ్డల్ని నమ్మాలి, బిడ్డలు తమ తల్లిదండ్రులను కూడా నమ్మాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇక్కడ కూర్చున్న మీలో, దేవుడు నాకు చెప్పక్కర్లేదు, మీరు చెప్పుకుంటే సరిపోదు. మీ మొబైల్ని మీ భార్యకి లేదా మీ భర్తకి ఇచ్చి నా పాస్వర్డ్ ఇది చూసుకో అని చెప్పగలిగిన ధైర్యం ఉందా? పిల్లలు మీ తల్లిదండ్రులకి, డాడీ మమ్మీ దిస్ ఇస్ మై మొబైల్, దిస్ ఇస్ మై పాస్వర్డ్, యూ కెన్ చెక్ ఇట్ అని చెప్పగలిగిన ధైర్యం నీకు ఉందా? తల్లిదండ్రులుగా మీ పిల్లలకి యూ కెన్ చెక్ మై మొబైల్, యూ కెన్ సీ వాట్ ఐఎమ్ డూయింగ్ అని నీవు మీ పిల్లలతో చెప్పగలరా? చెప్పలేనట్లయితే పాపం దాంట్లో దాగి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. పాపము చేతని ఉన్నావు గనుక నాశనపు మార్గములో ఉన్నావు. నీ జీవితాన్ని దుష్టుడకు అపవాది బంధించి వాణి త్రావలో నిన్ను వాడు తీసుకుని వెళ్తున్నాయి. కానీ ఒక కుటుంబంలో ఆ నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, ఆ నమ్మకం ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగించబడతామో, ఆ కుటుంబము ఆశీర్వాదకరముగా దీవెనకరముగా తీర్చబడతాది అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అబ్రాము తన భార్య 2 నెలలు తనతో కూడా లేకపోయినప్పుడు కూడా దేవుడిచ్చిన మాట ప్రకారముగా తనను తనతో కూడా తీసుకొని వెళ్ళడానికి ముందుకు వెళ్ళాడు. ఎందుకో తెలుసా? 1, దేవుని అబ్రాము నమ్మాడు. నా దేవుడు పిలిస్తేనే నా సొంత ఊరిని, నా సొంత ప్రజలను, నా బంధువులను విడిచిపెట్టి నేను ప్రయాణం చేశాను గనుక నా దేవుడు నన్ను మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన తప్పక నన్ను, నా భార్యను, నా బిడ్డల్ని దేవుడు కాపాడుతాడు అన్న విశ్వాసం అబ్రాముకు ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడి సంగమ, ఒకవేళ నీ జీవిత భాగస్వామికి దూరముగా ఉండడానికి కారణాలు నీకు తెలుసు కానీ నాకు తెలియకపోవచ్చు, కానీ ఒకవేళ కారణాలు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను జతపరిచాడన్న సత్యాన్ని నీవు తెలుసుకోగలిగినట్లయితే కమ్ బ్యాక్, reconcile with your life partner and start living together. నీవు మరలా నీ భార్యతో నీ భర్త దగ్గరికి వచ్చి నీవు సమాధాన పడి నీవు జీవించవలసిన సమయంలో ఉన్నావని క్రీస్తు రాయమారిగా నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2, అబ్రాము సారాయిని నమ్మాడు. నా భార్య నన్ను ఎప్పుడు కూడా మోసగించదు, నన్ను ఎప్పుడు కూడా అన్యాయపరచదు, నన్ను అవమానపరచదని సత్యాన్ని అబ్రాము నమ్మాడు. కిందకి వెళ్ళిపోదామా? 2 వచనంలో చూచినట్లయితే అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండే, ధనాన్ని సంపాదించుకున్నాడు. 2-3 ఇంటర్ప్రిటేషన్స్ దాంట్లో ఉంటాయి. 1, దేవుడి ఆశీర్వాదమును బట్టి బహుధనవంతుడయ్యాడు.
దాని రెండో వచనం రెండు 12 అధ్యాయంలో 10-20 వచనాల వరకు మనం చదివినప్పుడు సారాయిని తన ఫరో ఇంటికి పంపించేయడం బట్టి ఫరో కూడా అతన్ని ఆశీర్వదించాడు. రెండు రీతిలుగా మనం అర్థం చేసుకోవాలి. మనకు దేవుని ద్వారా ధనవంతులుగా ఆశీర్వదించబడిన వారుగా తీర్చబడుతున్నామా, ఇంకో మాటలో చెప్పాలంటే న్యాయముగా సంపాదించి ధనవంతులుగా తీర్చబడుతున్నామా, కాదు అన్యాయముగా సంపాదించి ధనవంతులుగా తీర్చబడుతున్నామా. ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ తెలుసుకోవాల్సిందంటే దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశంలో నేను కష్టపడి పనిచేస్తాను, ప్రతి 10 రూపాయలు ఆయన కృపను బట్టి నేను సంపాదిస్తాను. నా కుయుక్తులతో, నా పన్నాగాలతో, నా మోసాలతో, నా అబద్ధాలతో, నా కుయుక్తులతో నేను పైసా కూడా నేను తీసుకోను, నేను సంపాదించును అన్న తీర్మానం ఈ ఉదయకాల సమయంలో నా మాట్లాడించున్న దేవుని సంగమా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అన్న సత్యాన్ని మరొకసారి క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3-4 వచనాలకి మనం వచ్చేద్దాం. ఎందుచేతనంటే సమయం పరిగెడుతుంది. ఇప్పుడు అబ్రాహాము ఏం చేశాడు, ప్రయాణమై దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్, ఇజ్ ఇట్ నాట్? మనం పడిపోయిన స్థితి, సత్యమును విడిచిపెట్టిన స్థితి, దేవుని యొక్క వాక్యమునకు చులకన చేసిన స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు డు నాట్ ట్రై టు రిమైన్ దే. నిన్ను నీవు సమర్థించుకొని అదే స్థలములో అదే వేషధారులతో అదే కుయుక్తులతో అదే వాస్తవంతో ఎవరికి తెలియదులే, పర్వాలేదులే, నేను చేసిన రహస్యమైన కార్యాలు, నేను చెప్పుతున్న రహస్యమైన మాటలు ఎవరికి తెలియదు గనక చలోగా చలేగా అన్న విషయాన్ని నీవు అనుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. తిరిగి దేవుని దగ్గరికి వద్దాం. దేవుడు మనల్ని ఎక్కడైతే స్థిరపరిచాడో, ఎక్కడైతే లేవనెత్తాడో, ఎక్కడైతే బలపరచడానికి ఒక మార్గాన్ని తెరిచాడో అదే స్థలములో తిరిగి మరలా మన జీవితాన్ని కట్టుకోవడానికి నా మాటలు ఆలకించుచున్న న్యూ లైఫ్ సంగమ మన జీవితాన్ని సమర్పించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ఆలోచన లేకుండా అబ్రాహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. పరిస్థితులను బట్టి అబ్రాహాము తన తప్పును గుర్తెరిగి మరలా ఎక్కడైతే దేవుడు తన్ను పంపించాడో, ఎక్కడైతే బలిపీఠమును కట్టి, ఎక్కడైతే దేవుని స్వరాన్ని విని, ఎక్కడైతే దేవుడి యొక్క ప్రత్యక్షతను అబ్రాహాము పొందుకున్నాడో అదే స్థానానికి తిరిగి వచ్చాడు. ఒకవేళ ఉదయకాల సమయంలో నీ సొంత ఆలోచనతో, నీ సొంత ఉద్దేశాలతో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి దేవునికి చాలా దూరముగా ఉన్నట్లయితే నీవు తిరిగి దేవుని దగ్గరికి రా. ఎందుకు చెప్తానంటే అక్కడే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితం మీద ఉంటాయి, అక్కడే దేవుని యొక్క కృపను నీవు పొందుకుంటావు, అక్కడే దేవుని యొక్క ఆశీర్వాదాలని నీపై, నీ కుటుంబంపై, నీ బ్రతుకుపై, నీ భవిష్యత్తుపై నా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు గనక దేవుని యొక్కకు రమ్మని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. అబ్రాహాము ఏం చేశాడు, అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. పాత నిబంధన కాలముల్లో వారు ప్రార్థన చేయడానికి వచ్చారు అంటే అర్థం ఏంటో తెలుసా, బలి అర్పణ అర్పించడానికి వచ్చారు. వారు వచ్చింది ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో ఖాళీ చేతులతో రారు, ఏదో ఒకటి దేవుని దగ్గరికి తీసుకొని వస్తారు. నూతన నిబంధన క్రైస్తవ సంఘమ మనము కూడా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నేను మీరు బియ్యం తీసుకొని రావాలి, పకోడీలు తీసుకొని రావాలని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే సిద్ధపాటుతో రావాలి. God is expecting that we need to give something out of our life. మన జీవితములో నుండి ఏదో దేవునికి ఇవ్వాలని 24 గంటలు సమయాన్ని దేవుడు మనకి ఇచ్చుచున్నప్పుడు దాంట్లో కొంత సమయాన్ని మనం దేవుని కొరకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ 24 గంటలు
నీ తిండి కొరకు, నీ కడుపు కొరకు, నీ సుఖము కొరకు, నీ కుటుంబము కొరకు నీవు సంపాదించుకుంటున్న వ్యక్తి అయితే నీవు నా దేవుని సంతోషపరచలేవు. ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గాడ్ ఈస్ దట్ గాడ్ వాంటెడ్ యూ టు సెట్ అపార్ట్ ఎ టైమ్ వేర్ యూ విల్ బి ఏబుల్ టు సే గాడ్ దిస్ ఈస్ యువర్ టర్న్ అండ్ దేర్ ఫోర్ ఐ వాంట్ టు స్పెండ్ ద టైమ్ విత్ యూ. ఈ యొక్క సమయం నేను నీ కొరకు కేటాయించానయ్యా, నీ కొరకు నేను ప్రత్యేకపరిచానయ్యా. ప్రతి దినం ఈ సమయంలో నేను నీకు మొరపెడతాను, నేను నిన్ను స్తుతిస్తాను, నేను నిన్ను ఆరాధిస్తాను, నేను నీ వాక్యాన్ని చదువుతాను, నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. నీ సన్నిధానంలో ఆ 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు అనే దశం భాగాన్ని నేను నీ కొరకు ఇస్తాను. దేవుడు ఆశిస్తానమ్మా, ప్రతి దినం 2 గంటల 40 నిమిషాలు సమయం, సాలిడ్ సమయం దేవుడు నీ అందరి నుండి ఆశిస్తున్నాడు. ఇవ్వడానికి మనసు ఉందా? ఇవ్వగలిగిన సమర్పణ ఉందా? లేకపోతే ఈ ఉదయకాల సమయంలో అటువంటి ఒక తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మలను బ్రతుమాలుకుంటున్నాను. ప్రకటన గ్రంథం ఎఫెసీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు వారు ద్వారా మనకు తెలియపరిచిన ఒక మాటను కూడా చదివి నేను ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 2:5 ఎఫెసీ సంఘానికి ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు మీతో నాతో చెప్పుతున్న మాట ఒకసారి చదువుదామా? నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకుని ఏం చేయమంటున్నాడు? మనము ఏ కారణమును బట్టి దేవునిలో ఎదగవలసిన రీతిలో ఎదగలేకపోతున్నామో జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. మనం పడిపోయిన స్థితి మనకు తెలుసా? Do you feel some kind of difference? నీ జీవితంలో ఒక వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతున్నావా? గుర్తించలేకపోతే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ సంఘానికి రాసిన అదే మాటలను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడు? నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకుని దాన్ని ఏం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదట క్రియలను చేయుము. ఏ మొదట క్రియ? ఆ మొదట ఉన్న నీకు ప్రార్థనా క్రియ, వాక్యం చదివే క్రియ, సాక్ష్యం చెప్పే క్రియ, ఉపవాసాలు ఉండే క్రియ కదా. మనందరి జీవితాల్లో అటువంటి ఒక అనుభవం ఉండేది. ఒకసారి మీరు ఆలోచించండి, రక్షణ పొందుకున్నప్పుడు దేవుని కొరకు మీద ఉన్న మంట ఏ రీతిగా ఉంది? ఇన్ని సంవత్సరములు ఇన్ని నెలలు అయిపోయిన తర్వాత నీవు దేవుని కొరకు ఉన్న మంట నీలో ఎంత ఉంది? ఆలోచించవలసిన సమయంలో ఉన్నా. ఏది లేని సమయాల్లో దేవుని చెంతకు వచ్చి దేవుని ఆరాధించేవారు, దేవుని మొరపెట్టేవారు, దేవుని సన్నిధానంలో కనిపెట్టేవారు. కానీ ఇప్పుడు బిజీ, ఇప్పుడు చాలా బిజీ. దేని కొరకు? మన సొంత కార్యాలు, మన సొంత పనులు, అవన్నీ ఎవరిచ్చారు? లేనప్పుడు మనము మొరపెట్టగా దేవుడు ఇచ్చాడు. అందుచేత ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నీవు పడిపోయిన స్థితి, నీ ఆత్మీయ బ్రతుకు ఏ రీతిగా ఉందో ఒక్కసారి తెలుసుకో. నీవు రక్షణ పొందుకున్న ఆ 2012 సంవత్సరంలో ఎంతసేపు ప్రార్థన చేసేవాడు, ఎంతసేపు వాక్యం చదివేవాడు, ఎంతసేపు వాక్యము వినాలని ఆత్మీయ సహవాసము కలిగి ఉండాలన్న ఆశ ఇప్పుడు నీకుందా? లేకపోతే ఒకసారి మళ్ళా ఏం చేయమంటున్నాడు? మారు మనస్సు. మళ్ళీ బాప్టిజం అక్కర్లేదు, కానీ నీకేం కావాలి? మారు మనస్సు కావాలి. నిజమేనయ్యా, అయ్యో నా బ్రతుకు నేను తెలుసుకోలేకపోయాను. ఆ దినాల్లో ఎంతసేపు ప్రార్థన చేసేవాడిని, ఆ దినాల్లో నాకు కనబడిన వారికి అందరికీ సువార్త చెప్పేవాడిని, ఆ దినాల్లో నెలకు ఒకసారి ఇంటి దగ్గర కూటమి పెట్టించుకునేవాడిని, ఆ దినాల్లో వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని, ప్రార్థన చేసేవాడిని. కానీ ఇప్పుడు ఇప్పుడేమైంది? టైం లేదు, సమయం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, బాబా నీ పడిపోయిన స్థితి ఈ సెప్టెంబర్ నెల ఆఖరి పునర్ధాన దినము నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితానికి జ్ఞాపకం చేయించి ఉండగా జ్ఞాపకము చేసుకొని నీవేం చేయి? పడిపోయిన స్థితిని తెలుసుకొని మారు మనసు పొందు. మనం ఆత్మీయముగా ఏం చేయాలి?
ఈ చంటి బిడ్డ ప్రాక్కోని ప్రాక్కోని ఇక్కడి వరకు వచ్చాడు కదా. ఒక సంవత్సరం అయిన తర్వాత, 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా అదే రీతిగా ప్రాక్కోని వస్తే మనకి ఆశ్చర్యం కలగదా? ఏంటి ఇంత పెద్ద కుర్రోడు ఇంకా చిన్న పిల్లల్లా ప్రాక్తున్నాడు అంటామా లేదా? అంటే సంవత్సరములు గతించిన కొలది, నెలలు గతించిన కొలది మన బిడ్డలు పెద్దవారు అవ్వాలి, మన బిడ్డలు ఎదగాలి, మన బిడ్డలు ఆరోగ్యవంతులుగా అవ్వాలి అన్న ఆశ ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది కదా. అదే రీతిగా నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ కొరకు తన ప్రాణమును అర్పించిన ఆ యేసు క్రీస్తు వారు, అమ్మా అయ్యా సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకు జ్ఞాపకము చేయించిన అమూల్యమైన సత్యం ఏమిటంటే, మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదగాలి, మన ఆత్మీయ జీవితంలో ముందుకు బలపరచబడాలి. మనం శారీరకంగా ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఎంత లావు అయ్యామన్నది వ్యక్తిగత విషయం, కానీ దేవుడు ఆశించుచున్నది ఆత్మీయంగా మనం ఏ రీతిలో ఉన్నామని. ఎఫెసీ సంఘముతో మాట్లాడిన దేవుడు మరల ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నీవు మారు మనసు పొందితే లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అందరికి అర్థమైందా మాట? When God is giving us an opportunity, we should be wise to use that opportunity to set right our lives. దేవుడు మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇచ్చుచున్నప్పుడు మనం మారు మనసు పొందాలి. కానీ దేవుడు అవకాశాలు ఇచ్చుచున్నప్పుడు, మా దేవుడు అంత కనికరం కలిగిన వాడు, అంత దయ కలిగిన వాడు అని నీవింకా ఆత్మీయ స్థితిని వెనుకంజ వేస్తూ నీ శరీరాన్ని పోషిస్తూ నీ సొంత కార్యాల కొరకు వెళ్తే ఏమంటాడు? నేను వచ్చి నీలో ఉన్న ఆ దీపస్తంభాన్ని ఏం చేస్తానంటున్నాడు? నీలో ఉన్న పరిశుద్ధాత్మను తీసేస్తే ఏమవుద్ది? ఇంకా పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుదల ఉండదు. కొందరిలో ఆల్రెడీ ఆ దీపస్తంభాన్ని దేవుడు తీసేశాడు, కనుక ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా కదిలిపలేదు, ఎన్నిసార్లు దేవుడు గద్దిస్తున్నప్పుడు కూడా కదిలిక లేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క క్రియ నీ జీవితంలో జరగటుండేది కనుక. ఎందుకు జరగటుండేది అంటే, నీ పడిపోయిన స్థితి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు కూడా అంధురాలుగా, అంధుడుగా నీవు నేను జీవిస్తున్నాం కనుక. క్యాన్ వీ కమ్ ఈ ఉదయకాల సమయంలో ఆ సమయాన్ని గుర్తెరిగి మనం ముందుకు రాగలమా? వద్దాం. ఎందుకు చెప్పనంటే, నేను మొన్న ఉపవాస కోడికలో శుక్రవారం జ్ఞాపకం చేశాను, 2050 అన్నది 2050 అన్నది ఈ ప్రపంచ చరిత్రలో ఉండదని మహా సైంటిస్టులు తెలియజేస్తున్నారు. 2050 ఈ భూమి ఉండదు. చదవండి, అంతవరకు ఇల్లు కట్టుకోండి, అంతవరకు వివాహం చేసుకోండి. అంతే కదా నోవాహు దినాల్లో కూడా అదే జరిగింది. ఆ ప్రళయము వచ్చిన వరకు కార్యక్రమాన్ని ఆపేయద్దు. ఆత్మీయులు యాక్టివ్గా ఉండాలి అనుకున్నంత వరకు ఏం చేయాలంటే కదలిక కలుగుతూనే ఉండాలి. అంతే, 2050 ప్రపంచం ఉండదు కదా అని చెప్పేసి నీ జీవితాన్ని పాడు చేసుకోమని నేను చెప్పట్లేదు. కానీ అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, మునుపటి కన్నా అత్యధికముగా దేవునికి సమీపస్తుడుగా, సమీపస్తురాలుగా తీర్చుకోవాలి. ఎందుకే అగైన్ నేను చెప్పే మాట, ఆ క్రైస్తవ సైంటిస్టులు కాదు, లోకానుసారమైన జ్ఞానము కలిగిన సైంటిస్టులు చెప్తున్న మాట అది. అందుచేత ఉదయకాల సమయంలో మన జీవితాన్ని సరిచేసుకొని మనం ముందుకు వెళ్ళాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. కిందకు వచ్చేద్దాం. 5, 6, 7 వచనాల్లో మనం చూచినట్లయితే అక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమిటో తెలుసా? అబ్రాము తన లోతుకు ఉన్న గొర్రెలు, గొడ్లు, క్యామల్స్, ఇంకా ఉన్నవన్నీ కూడా విస్తారముగా అయిపోయింది. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉండడానికి వారికి ఏం లేదు, స్థలం లేదు. చాలా ఏమవుతుందంటే, ఒకరినొకరు
తగులాడుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు అధిక ధనం వచ్చిన ఇంట్లో సమస్యలు వస్తాయి కదా. ధనం ఎక్కువ అయిపోతే ఏమైపోతాయి? నేనా నువ్వా? ఎవరు సంపాదిస్తున్నా? నేను సంపాదిస్తున్నా, నా మాట అని ఒకవేళ బయటకు చెప్పకపోయినప్పుడు కూడా లోన ఏముంటుంది? సైతానుడు మనకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఏంటుంది నీకు, ఏంటుంది నా చూడు, నా మెడ చూడు, నా చెవుల్లో చూడు, నా చేతుల్లో చూడు, నా ఇల్లు చూడు, నా కెపాసిటీ చూడు, నా ఇన్ఫ్లుయెన్స్ చూడు, నీకేటండి అని బయటికి చెప్పొచ్చు. లోన సైతానుడు చెప్తుండం బట్టి మనకేం కలుగుతుంది, ఏం కలుగుతుంది? సత్యాన్ని గుర్తెరగలేని వారుగా చీటి మాటికి మన యొక్క ప్రతి పరిస్థితుల్లో మనము కొంచెం గర్వాన్ని చూపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలామంది అనుకుంటారు ధనము ఎక్కువగా ఉంటే సంతోషం ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఏం చేస్తారు, వారు దివారాత్రములు ప్రయాసపడడానికి ప్రయత్నం చేస్తారు. దివారాత్రములు ప్రయాసపడినప్పుడు ఏమవుతుందో నాలుగు విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమవుతుందో తెలుసా? ధనం ఎక్కువ సంపాదన చేయాలని ఆశతో మనుష్యుడు ప్రయాసపడుతున్నప్పుడు ఇంటికి రావడం ఆలస్యం అయిపోతుంది. ఎందుకంటే ఓవర్ టైం చేయాలి, లేకపోతే ఎక్స్ట్రా డ్యూటీ చేయాలి, ఎక్కువ పని చేయాలి. ఇంటికి రావడం ఆలస్యం అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా నిద్ర కొంచెం తక్కువ అవుతుంది. నిద్ర తక్కువ అయితే సరిపోతుందా? కుటుంబముతో గడిపే సమయం కూడా చాలా తక్కువ అయిపోతుంది. నేను ఒక దినాల్లో చాలా బిజీగా ఉండేవాడి సేవలు, రెస్ట్ లేకుండా. కానీ మా జెఫీ ఒకసారి అడిగాడు, ఐ కెనాట్ సీ మై డాడ్ ఎనీ టైమ్. జెఫీ ఒక ప్రశ్న అడిగాడు ఆ అమ్మగారిని, డాడీని చూడలేదు ఎప్పుడు, వారం రోజులు అయిపోయిందని. నా గుండెలో పెద్ద రాయబడిపోయి, నేను దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేసినా నా కుమారునికి నేను అవైలబిలిటీ అవ్వకపోతే నా బ్రతుకు వ్యర్థం. ఎందుచేతనంటే దేవుడి యొక్క వాక్యం అంటుంది, నీ కుటుంబాన్ని నీవు కట్టుకోకపోతే నా సంఘాన్ని నువ్వేం కడతావురా అన్నాడు. వావ్, వారు మనసు పొందాను ఆ రోజు. ఆ రోజు నుండి నా ప్రోగ్రామ్స్ అన్ని చాలా మటుకు కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు బి అవైలబుల్ టు మై సన్. అప్పుడు ఇంకా చెక్కిపోట్లేదు. ఎందుచేతనంటే అటువంటి పరిస్థితి, ధనము అధికమైనప్పుడు మన కుటుంబముతో సమయం గడిపే సమయం ఉండదు. పిల్లలు పడుకున్నప్పటికి వస్తావు, పిల్లలు లేచి లగక ముందే వెళ్ళిపోతావు. నీ పిల్లలకి తండ్రి ఎవరో తెలీదు, తల్లి ఎవరో తెలీదు, పక్కనుంటోనే తెలుసు. అమెరికా దేశంలో, పశ్చిమ దేశాల్లో ధనాన్ని ఆ రీతిగా మస్తుగా సంపాదించి ఇప్పుడు వారిని చూచేవారు లేకుండా, దిక్కుమక్కు లేకుండా ఉంటున్నారు. అందుచేత ధనము అధికమవుతే నీ కుటుంబంతో ఉన్న ఆ సహవాసాన్ని, ఆ సంబంధాన్ని పోగొట్టుకుంటావు. అంటే ధనం మీద పడద్దు కుటుంబస్తులారా. కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇద్దాం. నాలుగోదిగా ఏమవుతుంది తెలుసా? కుటుంబానికి సమయం లేనప్పుడు ఇంక దేవుని కార్యాలకు, దేవుని సన్నిధికి సమయం ఎక్కడ ఉంటుంది? విజిటింగ్ బిలీవర్గా తీర్చబడతాం. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి మాత్రమే కాదు, మేము 3 నెలలకు ఒక్కసారి మాత్రమే ఈ ప్రభుబలలో పాలు పొందుకుంటావు. ఎందుకో తెలుసా? ధన సంపాదన అనే సైతానుడు నిన్ను పట్టేశాడు గనుక ఈ ఉదయకాల ఉత్సవంలో అటువంటి సైతాన్ నుండి మనము విడుదల పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాముకి, లోతుకి ధనము అధికమైపోయింది, సంపాదన అధికమైపోయింది. ఏమైంది? వారి యొక్క సమస్యను పరిష్కరించుకోవడం ఎలాగో తెలియలేని పరిస్థితులు అయిపోయింది. తద్వారా ఏమైంది? అక్కడి కిందనే అబ్రాహాము లోతుని పిలిచాడు, అరే బాబు, నీ పశువుల కాపర్లు, నా పశువుల కాపర్లు ఏం చేసుకుంటున్నారు? కలహం పుట్టింది వారి మధ్యలో, వారి మధ్యలో తగువులు వచ్చేసాయి. ఇప్పుడు వారు అంటారు, హే, మావాడు పెద్దోడు, మావాడు మా తాతయ్యలకు, మా గురువు గారు బట్టే మీ ఊరు వచ్చాడు కనుక నేను చెప్పించాయి. ఒరే బాబా, అలా కాదురా బాబు, ఆయన ముసలోడు అయిపోతున్నాడు, మా గురువు గారు ఇంకా మంచి ఆరోగ్యంలో ఉన్నాడు అని చెప్పి మా మాట ఆలకించు అని ఒకరినొకరు పోట్లాడుకుంటున్నారు. కానీ అబ్రాహం చెప్పిన ఆ మాట నాకు చాలా చక్కగా నచ్చిన ఒక మాటగా ఉంది. ఆ మాట ఒకసారి చూద్దామా?
నాకు నీకును, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఏముండకూడదు? చక్కటి పరిష్కారం, గర్వం లేని పరిష్కారం, వేషధారణ లేని పరిష్కారం. అబ్రహం అంటున్నాడు, అరే లోతు, నీవు నా అన్న కొడుకువి. ఆల్మోస్ట్ యాక్చువల్గా నాకు అర్థమైన ప్రకారముగా ఇప్పుడు మా అన్న ఇద్దరు కొడుకులు, నా కొడుకు, నా పిల్లలిద్దరు ఆయన కొడుకు, ఆ రీతిగా ఉండాలి. కానీ కింద వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొక అధ్యాయంలో చదువు, నా తమ్ముడు అని సంబోధించాడు. మరి యూదులు ఆచారం ఏ రీతిగా ఉండేదో నాకు తెలియదు, కానీ ఆ అంశానికి వచ్చినప్పుడు కొంచెం డీటెయిల్స్ చదివి మళ్ళీ దాని గురించి మనం ధ్యానిద్దాం. ఏదైనప్పుడు కూడా లోతుతో అంటున్నాడు, మనము బంధువులమై ఉన్నాము గనక మనకి ఇప్పుడు ఏం కలగకూడదు, పశువుల కాపర్లను బట్టి మనకు అనుగ్రహించబడిన ఈ ఆస్తిని బట్టి మనకు ఏం కలగకూడదు, కలహం కలగకూడదు. దేవుని సంఘం ఆ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యేసు రక్తము ద్వారా మనము కూడా ఒకే కుటుంబస్తులుగా తీర్చబడ్డాము గనక మనకు ఏముండకూడదు, ఏముండకూడదు చెప్పాలి, కలహం ఉండకూడదు. క్రీస్తు రక్తములో కడగబడిన మన జీవితాల్లో కలహము అన్నది ఉండకూడదు. ఎందుకు చెప్తానంటే మనం క్రీస్తును బట్టి ఒక కుటుంబముగా తీర్చబడ్డాం. నమ్మిన వారు మాత్రం గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామా. మనం ఒక కుటుంబం, కుటుంబంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, కానీ కలహాలు లేకపోతే మాట్లాడుకోలేని, ముఖం చూచుకోలేని పరిస్థితులు రావనుకుంటున్నా. ఎందుకు చేస్తానంటే మనం బంధువులము, అబ్రామంటున్నాడు మన బంధువులము, మన రక్త సంబంధులము. కానీ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, యేసు క్రీస్తు రక్తము ద్వారా నీవు నేను కడగబడ్డాము గనక క్రీస్తును బట్టి మనం ఒక ఇంటి వారిగా తీర్చబడ్డాం అన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుచేత మన మధ్యలో ఏముండకూడదు, కలహం ఉండకూడదు. కలహము రావడానికి కారణం ఏమిటో తెలుసా? చూద్దాం బైబిల్లో. ప్రొవర్బ్స్ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం త్వరగా చూద్దామా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం అంటుంది, పగ కలహం. దేని కలహం? దేని వల్ల వస్తుంది పగ? ఆహా, సారిక నన్ను ఇలాగంటదా, ఆ సమయం కొరకు వేచి ఉంటాను. లత నన్ను ఎలాగంటదా, రమాలను అంటదా, మిస్సెస్ రామకృష్ణ నన్ను ఎలాగంటదా, ఆశీర్వాదం నన్ను ఎలాగంటడా, నోవన అంటడా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ టైం. పగ నీకు ఎందుకు కలహం వస్తుందో తెలుసా? నీలో పగ ఏముంది, ఏముంది పగ అంటే ఎప్పుడో ఎక్కడో 1983 నా పర్మిషన్ లేకుండా నువ్వు నా బైక్ వేసుకుని వెళ్ళిపోయి, అదే నా బైక్ లో ఉండిపోయి. ఇది 2019 అయిపోయినప్పుడు కూడా నువ్వు బండి దగ్గరికి వెళ్ళగానే ఆ పగ. ఎక్కడికి వెళ్తావురా, నా చెప్పని తీసుకెళ్ళిపోతావు మళ్ళా? ఎప్పుడు తీసుకెళ్ళాడు శ్యామ? 1982 తీసుకెళ్ళాడు. ఈ 2019 వచ్చినప్పుడు కూడా ఆ పగ పోలేదు మనలోని. దాన్ని బట్టి ఏం కలుగుతుంది? కలహం. ఈ ఉదయకాల సమయంలో కలహము కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, నీలో ఉన్న పగ కలిగి ఉన్నట్లయితే కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పగ కలిగి ఏం చేశాడు? తన తమ్ముడిని చంపేశాడు. తద్వారా ఏమయ్యాడు? ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి హంతకుడయ్యాడు. నీ కుటుంబంలో మొట్టమొదటి హంతకుడుగా నిన్ను పరిశుద్ధాత్మదేవుడు తీర్చకుండా చేయుడుగాక. లెట్ గాడ్ ప్రొటెక్ట్ యు. నీలో ఒకవేళ పగ ఉన్నట్లయితే అదే నీ కలహానికి కారణముగా ఉందని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 13వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దామా. గర్వము వలన జగడమే పుట్టును. ఏం పడుతుంది? గర్వము వలన జగడమే పుట్టును. ఆలోచన విని వానికి కలహం దేని వల్ల కలుగుతుంది? గర్వం. గర్వం నేను అయితే ఒకసారి ప్రసంగంలో చూపించాను, గర్వం యొక్క కారణాలు మనకు తెలియకుండానే మనలో గర్వం ఉంటాడు. ఆ విషయంలో అన్నింటి నేను మళ్ళా వెళ్ళాలనుకుంటున్నాను. నా జ్ఞాపకం సరైతే 10-15 విషయాలు
గర్వం అన్నది మనలో ఉందా లేదా అని ఏ రీతిగా తెలుసుకోవాలి? వాక్యములో నుండి చూపించాను కనుక నేను మరలా దాని గుళ్ళకి వెళ్ళాలనుకుంటున్నది, కానీ గర్వం మనలో నానివద్దు. అప్పుడప్పుడు ఆ గర్వం ఉన్నట్టుగా మనకు తెలియదు. మరి ఎవరు ఈజీ గోయింగ్ అనుకుంటాం. దేవుడు నీ జీవితంలో ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఆ అవకాశాన్ని నీవు ఇతరులకు ఇస్తున్నప్పుడు దానికి కారణం ఏమిటో తెలుసా? నీలో ఉన్న గర్వం. I want all the young people to understand it very clearly. Nilo nik deliyani garvam, nee alavatlo oka porapattuga unna garvam. Ee udaykala samamlo aa garvanni parishuddhaatma devudu naasanamu cheyunu gaaka. 15 adhyayam 18th vachanam. Kopodreku aguvadu. Kalahamunu repunu. Kopamu kaligina vaadu em chestadu? Aa మీద కాపు కదా, తుమ్మక ముందే కాపు, అలగక ముందుగానే కాపు, ఆ మాట కంప్లీట్ గా వినక ముందుగానే కాపు. అటువంటి వాడు ఏం చేస్తాడు? కలహాన్ని తీసుకొని వస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలన్న పరిశుద్ధాత్మదేవుని యొక్క మాటని జ్ఞాపకం చేస్తూ 17:19 వచ్చిన కూడా చూద్దామా. కలహప్రియుడు ఏం ప్రియుడు? దుర్మార్గ ప్రియుడు అంటే లోకాన్ని ప్రేమించేవాడు. ఈ ఉదయకాల సమములు నేను చెప్పేది క్రీస్తు యొక్క సంఘములో మాత్రమే కాదు, ఈవెన్ మీ కుటుంబాల్లో కూడా కలహాలు కలిగి ఉన్నాయంటే ఇదే కారణం. సరి చేసుకుందామా, జీవితాన్ని సరిగా కట్టుకుందామా. రోమరాసిన పత్రిక 13:13 వచనం ఏమంటుందో కూడా చూచి ఇంకొక మాటను కూడా చెప్పి నేను కిందకు వెళ్ళిపోవాలనుకుంటున్నా. రోమరాసిన పత్రిక 13:13 వచనములో అపొస్తలైన పౌలు ఏం రాస్తున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేస్తులైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్టు. మన జీవితాలు ఎలా ఉండాలి? పగటి అందు నడుచుకున్న ప్రకారముగా ఉండాలి అన్నట్లయితే అక్కడ అనేకమైన విషయాలు ఉన్నప్పటికీ కూడా కలహం మన యొక్క అంశము గనుక కలహము లేకుండా మనం జీవించాలన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కానీ ఈ కలహం యొక్క అర్థం ఏమిటి అని అపొస్తలైన పౌలు ఇంకొక మాట కూడా చూపిస్తున్నాడు. గలతీయుల రాసిన పత్రిక 5:19-21 వచ్చినారు. కలహం అనే మాట చదివిన తర్వాత 21 మాటకు వచ్చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. స్పష్టమైనవి జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన విచారము అభిచారము ద్వేషములు కలహములు అక్కడికి వచ్చేటప్పుడు వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇది వాటిని చేయువారు కలహము కలిగిన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరేమో. కలహం అన్నది మనకి ఒక భయంకరమైన కార్యముగా కాకపోయినా అపొస్తలైన పౌలు చాలా స్పష్టంగా అంటున్నాడు, కలహ ప్రియుడుగా కలహమును తెచ్చే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే పరలోక రాజ్యపు ద్వారాలు నీ కొరకు మూయబడ్డాయి. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా ఆమెన్ చెప్దామా. అప్పుడప్పుడు మనం అనుకుంటాం ఏంటుంది ఏలే పగ గర్వం కలహం మనలో కలిగి పరలోకానికి వెళ్ళిపోదాం అనుకోవద్దు. ఈ ఉదయకాల సమయంలో మనం మారు మనస్సు పొందాలని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? కలహము ద్వారా మనము పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో మాట్లాడకించిన దేవుని సంగమ కలహాన్ని మన హృదయములో చోటివ్వద్దు. ఎందుకు చెప్తానంటే ఆ కలహం క్రీస్తు యేసు నీ కొరకు పెట్టిన ఆ ప్రాణమును ఆ కార్చిన రక్తము ద్వారా నీవు పొందుకునే ఆ రక్షణని పోగొట్టుకుంటావు. జీవితాన్ని సరి చేసుకోమని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని కోరుతూ కొలసి రాసిన పత్రిక 3:12-13 వచనాలు కూడా చదివి మళ్ళా ఆదికాండములోకి వచ్చేద్దాం. కాగా దేవుని చేత కొలసి రాసిన పత్రిక 3:12-13 వచనాలు చదువుతున్నాం అమ్మా.
దేవుని చేత ఏర్పరచబడిన వారును. మనం ఎవరి చేత ఏర్పరచబడ్డాం? దేవుని చేత ఏర్పరచబడ్డాం. అందుకే ఇందాక పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు, యేసు రక్తము ద్వారా మనం ఏమే ఉన్నాం? ఇప్పుడు ఒక కుటుంబమే ఉన్నాం, ఒక కుటుంబమై ఉన్నాం. అందుచేత ఆ కుటుంబములో మనకు సభ్యులుగా ఉన్నాం. పరిశుద్ధులను దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులను, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. పరిశుద్ధులకు మనకు దేవుడు కొన్ని లక్షణాలు ఇచ్చి ఉన్నారు. ఆ లక్షణాలు ఏమిటంట? మీరు జాలిగల మనస్సును. మనకేం కావాలి? జాలిగల మనస్సు, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. మరి ఏం ధరించుకోవాలి? ఏం ధరించుకోవాలి? ఈ ఎన్నున్నాయి? ఇంకొకసారి చదువుదామా. జాలిగల మనస్సు, జాలిగల మనస్సు, దయాలత్వము, దయాలత్వము, వినయము, వినయము, సాత్వికము, సాత్వికము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము అన్న ఈ ఐదు మీ జీవితాలకి ఆభరణములుగా ఉండాలి. గాని సైతాని యొక్క సాదృశ్యముగా ఉన్నవి మీ శరీరములకు ఆభరణముగా ఉండకూడదు. ఎందుకు చేతనంటే మనము పరిశుద్ధులమును, దేవుని చేత పిలవబడిన వారము అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహం అంటాడు, అదే బాబా మన బంధువులు, ఇప్పుడు మన కాపర్లు లేదా మన పనివారు కలహం చేసుకుంటారు, గొడవలాడుకుంటారు. వారి గొడవలు బట్టి మన మధ్యలో గొడవలు రాకూడదు. బాబు మనము లోకస్తుల మధ్యలో ఉన్నాము కనుక లోకస్తులు చెప్పుతున్న కార్యాలు బట్టి మనలో మనకి ఏం కలగకూడదు? కలహం కలగకూడదు. ఏం చేస్తున్నట్టే మనం యేసు రక్తములో కడగబడిన వారము కనుక క్రీస్తుకు చెందిన వారము అన్న సత్యాన్ని అబ్రాము తన మేనల్లుడైన లేకపోతే తన కుమారుడైన లోకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమములో సర్వశక్తి కలిగిన దేవుడు, అమ్మా అయ్యా నీకు నాకు జ్ఞాపకం చేస్తూ అబ్రాహం చెప్పింది మాటలు ఒకసారి విందామా. ఏమంటున్నాడంటే, ఈ దేశం అంతా నీ ఎదుట ఉంది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. నీకు ఎడమ తట్టుగా, నీవు ఎడమ తట్టుగా వెళ్ళిన ఎడల నేను గుడి తట్టుకును, నీవు గుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళిందినని లోతుతూ చెప్పగా ఎంత వినయం కలిగిన వాడే నేను అనుకుంటాను. అందుకే దేవుడు ఏమన్నాడు, అబ్రాహాము నా స్నేహితుడు అన్నాడు. ఏమన్నాడు? అబ్రాహాము ఇస్ మై ఫ్రెండ్ అని దేవుడు సాక్షించాడు. ఎందుకో తెలుసా? అబ్రాహాము తన లోతును తన కుమారుని పిలిచి అంటాడు, రాబాయ్ దేశం మీ ముందుంది, నీవు అటు సైడ్ వెళ్తావంటే నేను ఇటు సైడ్ వెళ్తాను, నువ్వు ఇటు సైడ్ వెళ్తావంటే నేను ఇటు సైడ్ వెళ్తాను. కానీ మనమైతే ఏమంటాం, ఏ నువ్వు నా వెనకాల వచ్చావా, నేను నీ వెనకాల వచ్చాను, నేను మొదటి రక్షణ పొందుకున్నానా నువ్వు రక్షణ పొందుకున్నావు, నీకు మొదటి పిల్లలు కన్నావా నేను పిల్లలు కన్నానా. మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న వేషధారణ ఎప్పుడు కూడా ఆ రీతిగా సవాల్ చేస్తూనే ఉంటారు. కానీ అబ్రాహాముకు ఉన్న వినయం, ఎస్తర్ గారు అర్థం అవుతుందా ఎంత వినయం? ఏమంటున్నాడమ్మా లోతు, మనం ఉన్నాం, మనకిద్దరికి అడ్జస్ట్మెంట్లు అవ్వట్లేదు, అందుచేత ఒక పని చేద్దాం, నువ్వు లెఫ్ట్ సైడ్కి వెళ్తావు అంటే నేను రైట్ సైడ్కి వెళ్ళిపోతాను, కాదు నువ్వు ఫ్రంట్ సైడ్కి వెళ్తావు అంటే నేను బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాను. ద చాయిస్ ఇస్ యువర్స్. వావ్, ద చాయిస్ ఇస్ యువర్స్. క్రైస్తవ జీవితము యేసు రక్తములో కడగబడిన మనము మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వీ షుడ్ గివ్ ద లీడ్ టు గాడ్ అండ్ సే గాడ్ యూ టేక్ కంట్రోల్, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఆన్ మై బిహాఫ్, ఐ వాంట్ యూ టు స్పీక్ బికాస్ ఐ నో దట్ యు ఆర్ విత్ మీ. అబ్రాహాము ఆ మాట చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రాహాము తెలుసు దేవునికి వాగ్దానాలు నాతో కూడా ఉన్నాయి, దేవుని సన్నిధి నాతో కూడా ఉంది, దేవుని కాపుదల నాతో కూడా ఉంది, నేను దేవుణ్ణి పిలిస్తేనే నేను వచ్చాను గనుక ప్రపంచంలో నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఆశీర్వదించబడతాను. అంతేగాని అక్కడే ఉంటే ఆశీర్వదించబడతాను, నేను అక్కడ కూర్చుంటేనే నాకు ఉద్యోగం వస్తుంది అనుకోలేదు. సామాన్య స్థలం ఎక్కడ ఉంటే అక్కడే కూర్చుంటాను, అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడే నిలబడతారు, ఎక్కడైతే ఆపర్చునిటీ వస్తుందో అక్కడే పాడతారు,
ఎక్కడైతే ఆపర్చునిటీస్ వస్తాయో అక్కడే వాయిద్యం వాయిస్తాను. లేకపోతే నేను ఎక్కడ కూర్చున్నప్పుడు కూడా నేను దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను కనుక, దేవుని స్తుతించడానికి వెళ్తున్నాను కనుక, నేను అక్కడ చప్పట్లు కొడతాను, దేవుని స్తుతిస్తాను, దేవుని ఆరాధిస్తాను, దేవుని గణపరుస్తాను. అబ్రహాము ఆ విషయాన్ని గుర్తెరిగి పదవచనములో అబ్రహాము లోతు ఏం చేశాడు, తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచాడు. యెహోవా సదోము గోమరాను పట్టణములను నాశనము చేయక మునుపు, ఇంగ్లీష్ లో అది విత్ ఇన్ బ్రాకెట్స్ లో ఉంది, తెలుగులో ఓపెన్ గా వేసాడు. కానీ సోయారుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశము వలను నీరు పారు దేశములై ఉన్నాయి. ఈ మాటని నేను 3, 4, 5 సార్లు చదివాను. ఎంత గొప్ప ఆశ్చర్యం ఏంటి, ఒకటి దేవుని తోటలాగా ఉందన్నాడు, ఇంకొకటి ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశం లోకానికి సంబంధించింది, దేవుని తోట దేవుని యొక్క కార్యానికి సంబంధించింది. అంటే ఈ రెండు కలిపి ఉన్నాయంటే నుడివెచ్చని స్థితిలో ఉన్నాయి. దేంట్లో ఉంది, ఆ యొక్క దేశము దూరము నుండి చూచినప్పుడు పచ్చగా కనబడుతున్నప్పటికీ కూడా లోకము ఉంది, దేవుడు ఉన్నాడు అనిపించింది. చాలా జాగ్రత్తగా ఉండాలన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము లోతుకే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. లోతు చూచుచు ఉండగా అతనికి పచ్చగా అనిపించింది. ఈ ఉదయకాల సభలో అమ్మా అయ్యా నీ యొక్క నా యొక్క ఎన్నుక ఏ రీతిగా ఉంది, నీ యొక్క నా యొక్క చాయిస్ ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచిద్దామా. మన పేరు కొరకు, మన ప్రఖ్యాతి కొరకు మనం ప్రాపలాడుతున్నామా కాదు, దేవుని చిత్తాన్ని మన జీవితంలో గురితెరగడానికి ఆయన వాక్యములకు ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇస్తున్నామా. గతించిన ఉపవాస దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు, చదవక్కర్లేదు కానీ ప్రకటన గ్రంథం 22:18 వచనాలు అన్నాడు. ఈ ప్రవచన వాక్యములు దేనైనా కలిపినట్లయితే, దేనైనా తీసివేసినట్లయితే పరలోక రాజ్యానికి మనం భాగస్థులం కాదు. అందుచేత వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతని ఇద్దాం, మనం ముందుకు వెళ్ళవలసిన రీతిలో మనం వెళ్దాం. అబ్రహాము మాత్రం ఒక విశ్వాసం ఉంది, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క వాగ్దానాలు నాలో ఉన్నాయి కనుక నేను ముందుకు వెళ్తాను. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. లోతు మాత్రం తన శరీరం కళ్ళకు ఏది కనబడుతుందో దాన్ని చూచాడు. అరిపిడగ్గా లోతు తన శరీరకమైన నేత్రాలకు కనబడుతున్న దాని మీద ఫోకస్ చేశాడు. అబ్రహాము మాత్రం సర్వశక్తి కలిగిన దేవుని మీద ఫోకస్ చేశాడు. అమ్మా అయ్యా మన జీవితాల్లో ఒక తీర్మానం చేసుకోవలసిన సమయంలో దేని మీద ఫోకస్ చేసి మనం తీర్మానం చేసుకుంటున్నాం? ఈ శారీరకమైన నేత్రాలు ఏదైతే చూస్తుందో అది చూసి మనం తీర్మానం చేస్తున్నామా? కాదు, దేవుడు నాతో కూడా ఉన్నాడు, ఆయన తప్పక నన్ను నడిపిస్తాడు, ఆయన తప్పక నన్ను నాకు విజయాన్ని అనుగ్రహిస్తారు. ప్రజలందరూ ఒకటైపోయినా, నా బంధువులందరూ నన్ను విడిచిపెట్టినా, నా స్నేహితులందరూ నన్ను విడిచిపెట్టినా, లోకస్తులందరూ నన్ను చీకొట్టినా, దేవుడు నాతో కూడా ఉన్నాడు కనుక జయము నాదే అన్న విశ్వాసముతో ముందుకు వెళ్తున్నావా? కాదు, మా పెద్దమ్మ రాకపోతే ఎలాగా, మా చిన్నమ్మ రాకపోతే ఎలాగా, మా బాబాయ్ చెప్పకపోతే ఎలాగా అని వాటెవర్ నీ కంటితో ఏది చూస్తున్నావో దాని ప్రకారముగా వెళ్తున్నావా? మారు మనసు పొందవలసిన సమయం వచ్చింది. ఈ ఉదాహరణ నేను చాలాసార్లు వాడాను, మరలా పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నేను వాడుతున్నాను. ఫ్లైట్ కన్నా ట్రైనే బాగుంటుంది, మొదట ఫ్లైటే రాశాను, దాని తర్వాత దాన్ని ట్రైన్గా మార్చాను. మనం ట్రైన్లో కూర్చొని ఏం చేస్తాం, పడుకుంటాం, రాత్రి ఇంట్లో పడుకున్నట్టుగానే పడుకుంటాం. ఆ ట్రైన్ ఎక్కడికి తీసుకెళ్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. మన నమ్మకం ఏంటి, నేను హైదరాబాద్కి రిజర్వేషన్ చేసుకున్నాను కనుక ఈ ట్రైన్ ఏ పరిస్థితుల్లో కూడా తిరిగి వరంగల్లో నక్సలైట్స్ దగ్గరికి వెళ్ళిపోదు, కానీ ఈ యొక్క ట్రైన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తాది, నేను చేరుకోవలసిన గమ్యంలో నేను చేరుకుంటాను, నేను తెల్లవారుజామున దిగ్గానే నేను హైదరాబాద్లో ఉంటాను అన్న నమ్మకం పరిశుద్ధుడకు దేవుని మీద ఉందా? ఆయన నడిపిస్తాడన్న ధైర్యం నీకు ఉందా? నిర్వహించలేని కార్యాలు పరిశుద్ధాత్మదేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఉంచి ఉండగా ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలని క్రీస్తురాయవారిగా నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 11వ వచనంలో
లోతు తనకి ఇష్టం వచ్చిన ఆ దేశానికి వెళ్ళిపోయాడు. 13వ వచనంలో మనం చూచినట్లయితే, అది 12వ వచనంలో మనం చూచినట్లయితే ఏమైంది, అబ్రాహాము మాత్రం ఏం చేశాడు, కానానులోనే నివసించాడు. లోతు విడిచిపోయాడు, అబ్రాహాము మాత్రం ఏం చేశాడు, దేవుడు ఉంచిన చోట్లనే ఉండిపోయాడు. ఎందుకంటే లోతు ఎలాగో వెళ్ళిపోయాడు కదా, అంచేత నేను వెళ్ళిపోదాం అనుకోలేదు. అబ్రాహాము అనుకున్నాడు, దేవుడు నన్ను ఇక్కడే ఉంచాడు కనుక నేను ఇక్కడే ఉండిపోదాం. కానీ లోతు మాత్రం ఏం చేసుకున్నాడు, 12వ వచనం, లోతు ఆ మైదానమందు పట్టణముల ప్రదేశములలో కాపురముండి సోదోమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఎక్కడికి దగ్గర, సోదోమ దగ్గర. దూరంగా చూశాడు, పచ్చగా ఉంది, దానికి దగ్గరలో టెంట్ వేసుకున్నాడు. కానీ 13వ వచనం ఒక అద్భుతకరమైన సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏంటది, సోదోమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి, యెహోవా దృష్టికి బహు పాపులునై. కానీ లోతు తన శారీరకమైన నేత్రాలతో చూచినప్పుడు ఆ స్థలం అంతా ఏ రీతిగా ఉంది, పచ్చగా ఉంది, సమృద్ధిగా ఉంది, చాలా దీవనకరముగా ఉంది. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రజలు, దుష్టులు. ఏమంటున్నాడు బైబిల్ 12వ వచనంలో, సోదవ మనుష్యులు దుష్టులు, యెహోవా దృష్టికి బహుపాపులునై. యెహోవా దృష్టికి ఎలా ఉన్నారు, బయటికి మాత్రం పచ్చగా ఉన్నారు, లోన మాత్రం భయంకరులుగా. హలో, క్రైస్తవ జీవితమా, మన జీవితాలు ఎలాగున్నాయి, బయటికి చక్కటి తెల్లటి జుబా వేసుకొని, చక్కటి బైబిల్ పట్టుకొని, ఒక మంచి మైక్ పట్టుకొని ప్రసంగం చేస్తూ ఉంటున్న వ్యక్తిగా ఉన్నావా, క్రీస్తును ఆరాధించడానికి వచ్చిన ఒక మంచి భక్తుడుగా నిన్ను నీవు పచ్చగా కనబడుతున్నావా? కానీ దేవుడు నీ హృదయాన్ని చూచినప్పుడు ఎలాగున్నావు, లోకానుసారముగా సొదొమ గొమొర్ర ప్రజలు దూరము నుండి లోతు చూచినప్పుడు అంత పచ్చగా ఉంది, అంత ప్రకాశించిపోతుంది, అంత వండర్ఫుల్ గా ఉంది. సొదొమ లోతు అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళిపోదాం. కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది, ఆ ప్రజలు ఒకటి దుష్టులు, రెండు యెహోవా దృష్టికి ఏ రీతిగా ఉన్నారు, బహుపాపులుగా ఉన్నారు. అమ్మా అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని ఆరాధించడానికి వచ్చావు, చాలా మంచిది, కానీ నీ హృదయము దేవుని దృష్టికి ఎలాగుంది, అనుకూలంగా ఉందా, దేవుని సంతోషపెట్టే రీతిలో ఉందా, దేవుని మహిమపరిచే రీతిలో ఉందా? కాదు, మన బ్రతుకులు ఎలాగున్నాయి, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన తలంపులు ఏ రీతిగా ఉన్నాయి. యూ క్యాన్, నీవు ఆ రీతిగా నీవు జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నిన్ను నీవు మోసగించుకుంటున్నావు, నరకానికి అతి సమీపంలో ఉన్నావు. ఒకవేళ అటువంటి రీతిలో బయటికి పచ్చగా కనబడుతున్నప్పుడు కూడా లోన అనేకమైన శరీర కార్యములతో, నేత్రాసతో, జీవపు డంబముతో నీవు నింపబడి దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క కార్యాలని నీవు పెడచెవి పెడుతున్నట్లయితే ఈ సెప్టెంబర్ నెల ఆఖరి ఆదివారం నాడు మరు మనస్సు పొందు. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. మన జీవితాలని కట్టుకోవడానికి ముందుకు వెళ్ళాలన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ వచనానికి వచ్చేద్దాం. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో అబ్రాము దగ్గరికి వచ్చేసాడు దేవుడు. లోతు అబ్రామును విడిచిన తర్వాత నేను అనుకుంటున్నాను, గాడ్ ఇస్ సో సాటిస్ఫైడ్ విత్ అబ్రాహాం. అబ్రాము గురించి దేవుడు చాలా సంతోషించాడు. వావ్, చూడు, తన యొక్క తనతో కూడా నేను అబ్రామును పిలిచాను, అబ్రామునకు ప్రత్యక్షత చూపించాను, అబ్రామును అంటి పెట్టుకొని వచ్చిన లోతుకి నా మనస్సు కలిగి తన యొక్క కోరికను తన వదిలేసుకున్నాడు, నా యందు విశ్వాసం ఉంచాడు. అబ్రాం భయపడలేదు, అబ్రాం వెనకలేదు, అబ్రాముకు రెండో తలంపు రాలేదు, నిశ్చయంతో ఉన్నాడు, దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని అబ్రాముకు దేవుడు, అబ్రాముల్లో ఉన్న ఆ విశ్వాసాన్ని దేవుడు చూచి అబ్రాము దగ్గరికి వచ్చి ఏమంటున్నాడమ్మా,
ఒకే డైరెక్షన్ లో చూశాడు. దేవుడు దిగి వచ్చి అబ్రాముకి నాలుగు డైరెక్షన్ లు చూపిస్తున్నాడు. అర్థమైన వారు మాత్రం గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించాలి. నీ శారీరకమైన నేత్రాలతో నీవు ఒకే కార్యాన్ని చూచి, నీ పేరును చూచి, నీ ప్రఖ్యాతిని చూచి, నీ పలుకుబడిని చూచి, నీ స్టేటస్ చూచి నీవు వెళ్తున్నట్లయితే నీకు ఒకటే కనబడుతుంది. నీవు దేవుని వెంబడించినట్లయితే, దేవుని సత్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నీవు ఇవ్వగలిగినట్లయితే దేవుడు నిన్ను నాలుగు డైరెక్షన్లకు నడిపిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తాడు. కానీ మనలో చాలా మందికి ఒక డైరెక్షన్ కలిపితే సరిపోతలేదు, కాదు నేను తలగా ఉంచుతానన్నాడు అమ్మా, అప్పిచ్చేవాడిగా చేస్తానన్నాడు, కానీ అప్పు తీసుకునేవాడిగా చేయనన్నాడు. ఐగుప్తు దేశంలో ఏ రోగాన్ని నీకు రానివ్వనన్నాడు. ఎందుకు చెప్తానంటే నీవు నా యందు విశ్వాసం ఉంచుతున్నావు కనుక, నీవు నా వైపు చూస్తున్నావు కనుక, నీవు నన్ను నమ్మావు కనుక నేను నిన్ను తలగా ఉంచుతానన్నాడు. అబ్రామ్తో అంటాడు, అబ్రామా లుక్ ఎట్ ద ఫోర్ సైడ్స్ మ్యాన్, లోక్ హస్ సీన్ ఓన్లీ వన్ సైడ్ అండ్ యూ జస్ట్ గేవ్ హిమ్ వాట్ ఎవర్ హీ వాంట్స్, నౌ యూ లుక్ ఎట్ ద ఫోర్ సైడ్స్. ఎందుకనగా 15 వచనం అంటున్నాడు, నీవు చూస్తున్న దేశం అంతటిని, ఎందుకనగా నిన్ను నాలుగు దిక్కులు ఎందుకు చూడమంటున్నానంటే, నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేది. అందరం కలిసి చెప్దాం ఆ మాట, సదాకాలం. ఏమంటాడండి? సదాకాలం. వా చదివినప్పుడు నా బైబిల్లో నేను మరలా అండర్లైన్ చేసుకున్నాను ఆ మాటని. ఎందుకు చెప్తానంటే నా దేవుడి యొక్క వాగ్దానం ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు ఉన్నది కాదు, అది సదాకాలం. ఆయన వైపు నీవు చూచుకున్నంత వరకు ఆయన నీ తన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడమ్మా. అయ్యా నీవు కుమిలిపోవలసిన పని లేదు, నలిగిపోవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఎందుకు చేతనంటే ఆయన నిన్ను మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు అనేక సార్లు మనల్ని మధ్యలో విడిచిపెట్టి పోతారు, చెప్పిన మాట మర్చిపోతారు, కానీ ఉదయకాల సమయంలో దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను జ్ఞాపకం చేస్తూ టైం అవుతుంది కనుక నేను ముందుకు పరిగెడేస్తున్నాను. 16 వచ్చినానికి వచ్చేద్దామా. దేవుడు అంటాడు, మరియు నీ సంతానము దేవుడు చెప్పుతున్నప్పుడు అబ్రాహాముకి ఎవరు లేరు, ఇవ్వు ఒక్కడు లేరు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అదే బాబా నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను, నీ యొక్క సంతానమును భూమి అంతటా విస్తరింపజేస్తాను. ఈ ఉదయకాల సమయంలో అమ్మా అయ్యా నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో, ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒంటరిగా నలిగిపోతున్న పరిస్థితి ఏమో, ఒంటరిగా తలబాదుకుంటున్న పరిస్థితి ఏమో, నీ జీవితంలో కుమిలిపోతున్న పరిస్థితి ఏమో, నిన్ను పలకరించేవారు ఎవరు లేరని నలిగిపోతున్న పరిస్థితి ఏమో, నిన్ను ఆదరించేవారు ఎవరు లేరని, నిన్ను నీ క్షేమతరమైన ఆలోచన తెలుసుకునే వారు ఎవరు లేరని దిగులు చెందుతున్నదేమో. నా దేవుడు అలనాడు భూమిని చూచినప్పుడు వితౌట్ ఫామ్ అండ్ వాయిడ్, నిరాకారముగాను శూన్యముగా ఉన్న ఆ భూలోకాన్ని చూచి దేవుడు ఏం పలికాడు, లెట్ దేర్ బి, కలుగునుగాక అని పలికినప్పుడు సృష్టి ఆ వంతు కూడా వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో పరిస్థితులు బట్టి, ప్రజలు బట్టి కుమిలిపోతూ, నలిగిపోతూ, శూన్యములో ఉన్నట్లయితే నా దేవుడు దేవుని వైపు చూచి ఆయన మాటను నమ్మగలిగినట్లయితే హీ వాంట్ టు స్పీక్ ఓవర్ యువర్ లైఫ్, నీ జీవితంలోనికి దేవుడు పలకాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. 17 వచనానికి వచ్చేద్దామా. 17 వచనంలో అంటాడు, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును సంచారము చేయి, అదంతా నేను నీకు ఇచ్చేస్తాను, అడుగు జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అంటున్నాడు.
ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని సన్నిధానంలో అగైన్ 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 ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాల్సిన నీకు ఇష్టం వచ్చినట్లుగా ఆలకిస్తే సరిపోదు. ఈ వాక్యములకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నీవు ఇచ్చుచున్నప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని మీదొస్తాయి. ఈ వాక్యాన్ని పెడచెవి పెట్టేసి నీకు తోచిన ప్రకారంగా చేస్తే ఈ ఆశీర్వాదాలు నీకు ఉండవు. ఎందుచేతంటే చాలా మంది బయటికి పచ్చగా లోన దుష్టులుగా కనబడుతుంటారు, కానీ నా దేవుని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? లోన నీవు పచ్చగా ఉన్నప్పుడు బయటికి నీవు ఎండిపోయినా పర్వాలేదు, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాయి. ఎందుకంటే ఈ లోకస్తుల వలె నీకు పర్సనాలిటీ లేకపోయినా, నీవు నడిచినప్పుడు ఎవరు నీ సూట్కేస్ పట్టుకొని వెనకాల నడవకపోయినా, ఎవరు నిన్ను పలకరించకపోయినా, ఎవరు నీకు సైడ్ ఇవ్వకపోయినా, there is no problem. But if you నీవు దేవుని దృష్టిలో పచ్చగా ఉన్నట్లయితే, దేవుని యొక్క కార్యాలకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇచ్చుచున్న వ్యక్తిగా ఉన్నట్లయితే, నీ ఇంటి వారు నిన్ను చీకొట్టిన అనేకమైన కుయుక్తులతో మోసాలతో అందరూ నిన్ను మోసగించినప్పుడు కూడా నా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. అటువంటి అద్భుతకరమైన వాగ్దానంతో మనం ముందుకు వెళ్దామా? ఇప్పుడు 18 verse 18 18 వచనం అంటుంది, అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న, ఎప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు, దేవుని యొక్క ఆలోచన తెలుసుకున్నప్పుడు ఏమైందో తెలుసా? అబ్రహాము ముందుకు కదలడం ప్రారంభించాడు. ఈ ఉదయకాల సమయంలో నా మాట ఆలకించుచున్న దేవుని సంగమా, అబ్రాహాము అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? మళ్ళా అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. మనం దేవుని ఆరాధించినా, దేవుని వైపు చూడాలి, దేవుని స్తుతించాలి, మన జీవితాన్ని సరిచేసుకుందామా? అబ్రాహామునికి ఇచ్చిన అదే ఆశీర్వాదములను ఈ ఉదయకాల సమయంలో నా మాట ఆలకించుచున్న ప్రతి జీవితాన్ని దేవుడు తప్పక అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకున్నాము, కళ్ళు వంచుకొని ప్రార్థన చేద్దామా? లోతు వలె మన శారీరకమైన నేత్రాలకు కనబడుతున్నది మాత్రమే చూస్తున్నావేమో, ఈ ఉదయకాల సమయంలో అబ్రాహాము వలె మనం తీర్చుకుంటాం. ఏది మన శారీరకమైన నేత్రాలకి ఏది కనబడకపోయినప్పుడు కూడా వాగ్దానము చేసిన దేవుడు నమ్మకస్తుడు. అమ్మా అయ్యా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మకస్తుడు. ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు ఎన్నడూ గతించారు. ప్రేమ కలిగిన మా పరిశుద్ధులకు మాత్రమే మీ అద్భుతకరమైన స్వరములు నాకు మాకు మీరు వినిపింపజేశారయ్యా. మా జీవితాలను మేము ఏ రీతిగా కట్టుకోవాలని, మా కుటుంబ జీవితములను మేము ఏ రీతిగా సరిచేసుకోవాలని, కలహములు వచ్చినప్పుడు దాన్ని ఏ రీతిగా మీ వాక్యమును ఆధారం చేసుకొని పరిష్కరించుకోవాలని, మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు అబ్రాహాము వలె విశ్వాసముతో మా ముందుంచబడిన పరుగు పందములు పరిగెట్టడానికి కావలసిన కృప దయచేయండి. విత్తబడిన వాక్యములు దుష్టుడకు అప్పువారి ఎవరి హృదయాల్లో దొంగలించకుండా మీ వాక్యములు మా అందరి జీవితాల్లో స్థిరపరిచి నడిపించు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.